యూట్యూబ్ చేయడం అసలు సింపుల్ కాదు కాదు కాదు. నేను ఒక చూసి ఇన్స్పైర్ అయ్యాను పేరు కదా, అసలు సరే నాకు ఇన్స్పిరేషన్. సో నీ గర్ల్ ఫ్రెండ్స్ అందమని చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్ నువ్వు రిలేషన్షిప్ ఏం అయితే నువ్వు ఇప్పుడు యాక్సిడెంట్ అయింది పెద్దగా. హే గాయ్స్, హే గాయ్స్, హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్. మేక్ ష్యూర్ యూ పీపుల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఆన్ మై ఎవ్రీ అప్డేట్. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి మా పాత వీడియోస్, కొత్తగా చేసిన షార్ట్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. గంట మాత్రం పక్క కొట్టండి. అండ్ చాలా గ్యాప్ వస్తుంది కదా మీ వీడియోలో, అండ్ ఇంకా గ్యాప్ ఫిల్ చేస్తానండి. ఇంకా మ్యాక్సిమం వస్తూ ఉంటుంది కంటెంట్. యాక్చువల్లీ యూట్యూబ్ చేయడం అసలు సింపుల్ కాదు కాదు కాదు, అవునా కదా? కంటెంట్ ఉంటే కానీ మనం అప్లోడ్ చేయడం, మనకి సపోర్ట్ రావాలంటే ఏది పడితే చేసేచ్చు, కానీ కంటెంట్ పెడితేనే బాగుంటుంది. న్యూస్ రావాలి, మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి చూసి కూడా. సో అందువల్ల కొద్ది గ్యాప్ వస్తుంది. యూట్యూబ్ కంటెంట్ అనేది చాలా 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 కష్టం, దొరకడం చాలా కష్టం. ప్రతి దాని మీద కంటెంట్ అనేది ఆలోచించాలి. అండ్ ఇంకా డైలీగా వీడియోస్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం డైలీ కాకపోయినా వారానికి ఒకటి నేను కంపల్సరీ పెడుతూ ఉంటాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, వెయిట్ చేయకుండా లెట్స్ గో. అండ్ మనమైతే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి 1K సబ్స్క్రైబర్స్ చేసేయండి. అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయిపోగానే ఒక మంచి స్పెషల్ వీడియో అయితే రెడీగా ఉంది, అప్పుడు అది చేస్తాం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నా గురించి మొత్తం పూర్తిగా చెప్పేస్తాను మీకు. నా గురించి కూడా సరే, నా పూర్తి పేరు వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. మామూలుగా ఎప్పటి నుంచి ఒక డౌట్, మీ పేరేంటి మామ అసలు? నా పేరు షరీఫ్. షరీఫా? ఓకే ఓకే. నేను నార్మల్గా అడిగాను, యాక్చువల్లీ మీ ఇద్దరు కలిసే తిరుగుతున్నా ఇప్పుడు. మీకు తెలియాలి కదా, మీకు తెలియాలి కదా, సో అందుకే అలా అడిగాను. అండ్ నా గురించి నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది, కానీ మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగు, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అలాగైతే ఆల్రెడీ ఉన్నాయి, అడిగారు ఈ క్వశ్చన్స్ ఏమైనా అడగండి అది ఇది అనేసి. సో అవి అయితే అడుగుతాను నిన్ను. ఒక 10 అయితే ఉంచాను ఇంపార్టెంట్వి, అవి అడుగుతాను నిన్ను. సరే ఓకే, అయితే ఇప్పుడు అందులోకి వెళ్ళిపోయి క్వశ్చన్స్ అడిగేద్దాం చిట్టుని. ఓకే స్టార్ట్ అడిగే మామ. ఇంకా ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మామ. అసలు నువ్వు యూట్యూబ్ కాకుండా ఇంకేం చేస్తావు మామ? యాక్చువల్లీ నేను ఇండస్ఇండ్ బ్యాంక్లో కలెక్షన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాను. ఓకే, అది మామూలు పార్ట్ టైం. అంటే యూట్యూబ్ అంటే జస్ట్ ఏదో ప్యాషన్, ప్యాషన్ అంతే, ఏదో చెయ్యాలి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఫోన్లో స్పేస్ సరిపోవట్లేదు ప్రతి మెమరీకి అని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అంతే. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్, అసలు యూట్యూబ్ ఎందుకు చేయాలనిపించింది నీకు? అంటే ఒక ఎవరైనా పర్సన్ చూసి ఎక్స్ప్రెస్ అవ్వడం అలాగే ఏమైనా ఉందా నీకు? నాకు యూట్యూబ్ ఎందుకు చేయాలనిపించింది అంటే నేను ఒక చూసి ఇన్స్పైర్ అయ్యాను. పేరు యూట్యూబ్లోనే నబీలఫ్రిది అని చెప్పేసి, ఓకే, వరంగల్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులో యాక్టర్ అనమాట. అందులో పర్సనల్ బ్లాగ్ కూడా ఒకటి ఉంది, పర్సనల్ ఛానల్ కూడా ఒకటి ఉంది నబీలఫ్రిది అని. సేమ్ ఏజ్ గ్రూప్, మంచిగా చేస్తారు వీడియోస్. అతన్ని చూసి నేనైతే ఇన్స్పైర్ అయ్యాను. మంచి కంటెంట్ ఉంటుంది వీడియోస్లో. ఒకసారి మీరు కూడా నబీలఫ్రిదిని ఛానల్ టైప్ చేసి చూడండి, చాలా బాగుంటుంది కంటెంట్ మొత్తం. ఓకే, అయితే వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళు చూసాను, ఫాస్ట్గా చూసాను, చాలా చాలా డౌట్ క్వశ్చన్. పర్సనల్గా వెళ్దాం. ఓకే, పర్సనల్ అంటే జాగ్రత్త, చూసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ అరౌండ్ కూడా ఉంటుంది. అలాగే లేదు, నీకు ఎన్ని మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాబా? గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అదే గర్ల్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా, గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు కాదు, రిలేషన్షిప్ ఏం లేదు. అయితే నువ్వు ఇప్పుడు సింగిల్ అనమాట? సింగిల్, సింగిల్. వింటున్నారా మీరు? సింగిల్ అంట. సింగిల్, సింగిల్ ఉంటారా? సింగిల్ బ్రో. ఓకే ఓకే, సరే. మూడు క్వశ్చన్లు నువ్వు అడిగావు కదా, కొద్ది బ్రేక్ ఇప్పుడు నాకు. ఓకే, ఇప్పుడు నేను ఒక మూడు క్వశ్చన్లు నేను అడుగుతాను, సరేనా? స్టార్ట్ కదా, అడిగి. సరే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నువ్వేం చేస్తూ ఉంటావు? నేను ఈకామర్స్ ప్లస్ ఉంది, అందరూ డెలివరీ బాయ్గా వర్క్ చేస్తుంటాను. ఖాళీ ఉన్నప్పుడు ఏదో టిక్టాక్, ఇన్స్టా రీల్స్, మోజు, యూట్యూబ్ నీతో, అలాగే ఇంకా అలాగా. సూపర్ సూపర్. సెకండ్ క్వశ్చన్ సరేనా? జాగ్రత్తగా అదే రాహుల్ గుండెగా కొడుకుని డబ్బు ఏడు. సెకండ్ క్వశ్చన్, నీకు యూట్యూబ్లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? యూట్యూబ్ చేయడం నీకు ఎందుకు అనిపించింది? నాకైతే ర్యాండమ్గా అర్షద్ సాయి ఉన్నాడు కదా, అర్షద్ సాయి నాకు ఇన్స్పిరేషన్. సో అతనిలాగా చాలా
పంచుతాం అది ఇది అనుకుంటాం కానీ బ్యాక్ బోన్ బాగా వీక్. సో ఉన్న కాలంలో మనం కూడా డెవలప్ అవుతాం. ట్రై అండ్ ట్రై అంటే సక్సెస్ అంతే. అంతకుమందే ఇంత పెద్ద మాట అన్నాడు సార్. ఆడు నాకు అర్థం ఒక డౌట్, ఒకవేళ హర్ష సార్ కానీ నిజంగా డబ్బులు పంచకుండా డొనేషన్లు తీసుకొని చారిటీలు రన్ చేద్దాం అంటే ఎవరైనా సబ్స్క్రైబ్ కొడతారు హర్ష సాయికి? అసలు వీడియో కూడా ఎవరు చూడరు చూడరు కదా. హర్ష సాయి డబ్బులు పంచుతున్నాడు, హర్ష సాయి అందరికి ఏదో ఒకటి ఇస్తున్నాడు కాబట్టే ఇన్స్పిరేషన్ గా నిలిచాడు, సబ్స్క్రైబర్ కొట్టారు. ఈ రోజు స్టాండర్డ్ లో ఉన్నాడు అతను కూడా గ్రేట్. అంటే డబ్బులున్న మనస్తత్వం ఎవరికి రాదు, ఎవరికైనా రాదు. సో అతనికి ఉంది, సో చాలా గ్రేట్, తప్పలేదు మనం సపోర్ట్ చేయాలి. హర్ష సాయి నిజంగా గ్రేటే, గ్రేట్. అండ్ థర్డ్ క్వశ్చన్, నన్ను అడగడమే కాదు మిమ్మల్ని అడుగుతాను నేను. ఓకే ఓకే సరే, నీ గర్ల్ ఫ్రెండ్స్ అంత మంది చెప్పు. గర్ల్ ఫ్రెండ్స్ నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ కాదు, సరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పు. గర్ల్ ఫ్రెండ్ పేరే, గర్ల్ ఫ్రెండ్ నీకు అర్థమై ఉంటుంది, లవర్ పేరు. ఓకే చెప్పడం బ్లాంక్ వదిలేయడమే. బ్లాంక్ నమ్మలే, ఆడియన్స్ నమ్మట్లేదు మనం. అసలు అది అడగా అనుకుంటారు మనం ఏం చేస్తాం, మనకేం పర్సనాలిటీ అలాగే అంటాడు. నాకైతే ఎవరు లేరు. గర్ల్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఫ్రెండ్స్ కామన్ కదా, పానీపూరి. సరే సరే ఓకే ఓకే. అయితే ఇప్పుడు మన ఫోర్త్ క్వశ్చన్ నేను కంటిన్యూ చేస్తాను. స్టార్ట్. ఓకే, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే పవన్ కళ్యాణ్. హాట్స్టార్. హాట్స్టార్ పవన్ కళ్యాణ్ కదా మరి. ఇంకా ఇంకా నీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్డా? ఆబ్వియస్లీ బిర్యానీ. బిర్యానీ బిర్యానీ అంతే, బిర్యానీ బిర్యానీ బిర్యానీ. బట్ బిర్యానీ రైక్స్ యూ అంతే. ఓకే, అందుకే అందుకే కొద్దిగా గట్టిగా ఉంటాను మనిషిని. సిక్స్త్ క్వశ్చన్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అడుగుదాం. చూసుకున్నాడు నెక్స్ట్, నేను నిన్ను అడగాలి. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఎవరి మీద క్రష్ వచ్చి క్రష్గా ఉండి ఎవరిని చెప్పలేకపోవడం, బ్రేకప్ ఏమైనా అయినా అయినా అలాగే ఏమైనా నీకు నీ లైఫ్లో ఏమైనా జరిగాయా? సాడ్ మూమెంట్స్, రౌడీ మూమెంట్స్ లైక్ అలాగా. అంటే క్రష్ మనకి రోజు రోజుకి మారిపోతుంటారు. మన ఇంటర్ క్రష్లు రోజు రోజుకి మారిపోతుంటారు. అండ్ బ్రేకప్ అంటే అది అది తెలియదు మరి, అది బ్రేకప్ తెలియదు, అది ఏంటో తెలియదు నాకు కూడా. అలా అయిపోయింది అంతే. అది కొద్దిగా ఏదైనా ఒక 2-3 పాయింట్స్ చెప్తాం ఫ్యాన్స్ కోసం. ఫ్యాన్స్ ఏం చేయగా, మన మన ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. ఓకే, వారి కోసం కొద్దిగా 2-3 పాయింట్స్ ఎలా ఏట్ అయిందని. బ్రేకప్ అయిపోయింది అంతే, ఇంకా తనకన్నా తనకి ఇంకా అంతే చెప్పలేను అంతే. అది ఎందుకు అయిందో ఎలాగైందో నాకే తెలియదు, ఇప్పటికీ తెలియదు. సో అయిపోయింది. ఎన్ని ఇయర్స్ రావు? ఎన్ని ఇయర్స్? ఇన్ని ఇయర్స్ అయితే ఎందుకే బాధపడుతూ ఉంటారు కదా, యూట్యూబ్లో చేసుకుంటూ కూర్చొని కదా. చిన్న మెచ్యూరిటీ లేని వయసు అంతా అది. అలా అలా అయిపోయింది ఇంకా. ఓకే ఓకే, అయితే అలా అయిపోయింది. బాధ అయితే రాకడ ఉంది, సో దాచుకుంటున్నారు. ఏట్లేదు, సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అంతే. స్టే సింగిల్. ఓకే, డోంట్ బి మింగిల్. మింగిల్ అయితే మింగేస్తారు గట్టిగా. ఓకే సరే, అయితే ఇప్పుడు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. పాన్ ఇండియా స్టార్. వెయిటింగ్ అయితే సలార్ కోసం వెయిటింగ్, చాలా వెయిటింగ్. కట్అవుట్ అయితే ఈసారి ఫస్ట్ నా కట్అవుట్ లైఫ్లోని సలార్ కొట్టి ఇద్దామని చూస్తున్నాను నేను. థియేటర్కి ఎదురుగా పెద్దదే ఇంకా. 6 feet పక్క, 6 feet ఇంకా పెద్దదే, ఇంకా పెద్దదే డ్యాన్స్. సరే, అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫస్ట్ అయితే బిర్యానీ, ఇంకా తర్వాత ఇంకా అలాగే ఏదైతే అది అలాగా. ఏదైతే అంటే ఏంటి? లైక్ ఇప్పుడు వైజాగ్లో అక్కడ ఎల్ఐసి బిల్డింగ్ అని కదా రష్ ఉంటుంది, అది ఇష్టం. ఇంకా నైట్ టైం వైజాగ్ ఫుడ్లోని వైజాగ్ ఫుడ్ అలాగే ఏమో ఒకటి అలాగా. బిర్యానీ మాత్రం పక్క పక్క అది. ఈ క్వశ్చన్ మనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూడండి. మీ బ్రేకప్స్ లవ్ స్టోరీ ఉన్నాయా? ఉన్నది. చిన్న చిన్నదా పెద్ద పెద్దదా? పెద్ద పెద్దదే. పెద్ద పెద్దదా? ఆ రవ్ చాలా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ రవ్ వల్ల ఇంకా మనకి రవ్ మీద ఇంట్రెస్ట్ అనేది
తగ్గిపోతుంటది ఫస్ట్ లవ్. నా ఫస్ట్ లవ్ నా స్కూల్ డేస్ నుంచి నా డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు ఒక అమ్మాయినే క్రష్ టైపు, అలాగా 7 ఇయర్స్ రవ్వు అనమాట. 7 ఇయర్స్ అంట బాబాయ్. ఫైనల్లీ ఇంకా తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. సో ఇంకా నేను పాయింట్ అయిపోయాను, ఇంకా ఎక్కువ మాట్లాడలేదు కూడా. నా ఫ్రెండ్స్ కూడా ఉండే, ఒకసారి రవ్వు అని ఫీల్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అస్సలు ఉండే. సో ఇంకా సరెండర్ అయిపోయాను నేను కూడా, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఇంకా జస్ట్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. అది అనమాట బాగుంటది. అందుకే లవ్ చేయకండి, చేయకండి బ్రో, లవ్ చేయకండి బ్రో. సింగిల్ లైఫ్ బెస్ట్. ఇప్పుడే సింగిల్, ఓకే సింగిల్ లైఫ్. నాకేదో డౌట్ పడుతుంది, సింగిల్ లైఫ్ అంటారు కానీ చాలా చేస్తున్నారు. ఏం లేదు. సరే అయితే ఇప్పుడైతే 7th క్వశ్చన్ అయితే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మామ? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాడీ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, ఓకే. మమ్మీ హౌస్ వైఫ్, ఓకే. చెల్లి, చెల్లికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మమ్మీ పేరు వచ్చేసి కుమారి, డాడీ పేరు వచ్చేసి ఆనందరావు, చెల్లి పేరు వచ్చేసి భానుశ్రీ. తెలుసు కదా పవన్ కళ్యాణ్. అది ఓకే. నీకు ఏదైనా ట్రిప్ వెళ్ళాలను ఏమైనా ఉందా? తెలిసిందే కదా, గోవా అనుకోవడమే అనుకోవడం. ఆ గోవా ట్రిప్ గోవా ట్రిప్ లానే ఉంటుంది. మనం గోవా పోతున్నాం ఏమవుదాం అనుకుంటున్నా ఏంటి ఫ్యూచర్ గోల్సా? ఎప్పుడు ఆలోచించలేదు మా గోల్స్. సరే మామ, ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద పట్టించుకోను. ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నావా, చిల్ అయ్యామా, ఎంజాయ్ చేసాము, బిందాస్ ఉన్నాం, బిందాస్ ఉన్నది. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలి అంతే. వన్ లైఫ్ అంతే. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఎవ్రీ మూమెంట్ సాడ్గా అస్సలు ఉండబోతుంది. నాకు ఎవరైనా సాడ్గా ఉంటే వాళ్ళ పక్కకు కూడా వెళ్ళాం, నాకు నచ్చదు. అసలు వాళ్ళు సాడ్గా ఉండాలంటే వాళ్ళ పక్కకు కూడా నేను వెళ్ళాను. అది ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేవు, ఫ్యూచర్ ప్లాన్స్ అసలు ఏం లేవు, జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ అయితే చింటూకి, నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అండ్ సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా? ఉంటాయి కదా, ఉంటాయి. అది కొద్దిగా మా వాళ్ళతో షేర్ చేస్తాను. బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అంటే నాకు ప్రతిదీ బెస్ట్. నాకు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా ఫ్రెండ్స్ బెస్ట్, నాకు చాలా బెస్ట్, నా ఫ్యామిలీ బెస్ట్, నాకు నేనంటే చాలా ఇష్టం, నేను చాలా బెస్ట్. ఓకే, నాకు నువ్వు ఉన్నావు ఇంకా బెస్ట్. ప్రతి వీడియో నేను నువ్వు సపోర్ట్ చేస్తావు. అండ్ మా ఈసిగాడు కూడా ఉన్నాడు, ఈసిగాడు రావడానికి కావలేదు. మా ఈసిగాడు అయితే ఇంకా ఫుల్ సపోర్ట్. ఈసీ అవ్వడానికి కంగారు పడకండి, ఆయన కూడా నేను చూపిస్తాను. అండ్ అంతే, ప్రతిదీ నాకు లైఫ్లో ప్రతిదీ బెస్ట్ మూమెంట్. సాడ్ మూమెంట్ అంటూ ఏదైనా? సాడ్ మూమెంట్స్ అంటే ఏం లేవు నాకు. అసలు నేను సాడ్గా ఉండడం నచ్చదు, అసలు నాకు సాడ్ అనే వర్డే నచ్చదు. నాకు సాడ్ మూమెంట్ అనే లైఫ్లో నా సాడ్ మూమెంటే లేదు. అసలు హ్యాపీ ఎవ్రీ టైం, చాలా హ్యాపీగా ఉండడం నాకు చాలా ఇష్టం అంతే. ఓకే, చింటూ అయితే 10 క్వశ్చన్స్ అయిపోయి, నెక్స్ట్ ఉంది కుర్రాడికి ఇస్తానండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ రెడీ కదా? అయితే రెడీగా ఉన్నాను. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు 3 అన్నీలు, మా డాడీ స్వీట్ కుక్, స్వీట్స్ వర్క్ చేస్తారు, మమ్మీ హౌస్ వైఫ్. ఒక పెద్ద అన్నయ్య మొన్న మ్యారేజ్ అయింది, ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్. 2 అన్నయ్య బిజినెస్, 3 అన్నయ్య నేనే. ఇంకా సో అలాగా హ్యాపీగా కొద్దిగా ముగ్గురే మామూలుగా ఉండదు, అలా మెరీ అడుగుతుంది లైఫ్ అనమాట. హ్యాపీయా? హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఫ్యాన్స్ గోల్స్ ఇదవ్వాలి ఏం లేదు, సేమే. ఫ్యామిలీని అలా హ్యాపీగా ఉంచుతారు అంటే మన తరపున ఏం బాధ పెట్టకుండా అలా నీట్గా ఉంచితే నాకైతే అదే అంతే. ఇంకంతే ఇంకేం లేదు. సరే ఈ క్వశ్చన్ కొద్దిగా టిపికల్గా ఉంటుంది, మళ్ళీ పట్టుకోలేదు కానీ కొద్దిగా ఆచి తూచి ఆన్సర్ చెప్పు. ఓకే, రెడీ కదా? ఇంకా నీకు అమ్మాయి మీద క్రష్ ఉందా? ఎందుకుండదు, ఆబ్వియస్లీ ఉంటుంది. లైఫ్ లో ఫస్ట్ లవ్, ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఎవరికైనా, అది నాకే కాదు ఎవరికైనా అంతే.
స్టేటస్ వస్తే తన ఇన్స్టా రీల్స్ వస్తాయి స్నాప్ వస్తాయి స్నాప్ వస్తాయి అంటే చూడడం వరకు ఇంకా ఇంకేమున్నది మాట్లాడుకుంటున్నారు పోనీ ఏదో ర్యాండమ్ ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా సరే నీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ పెయిన్ఫుల్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అంటే నాకు అన్నీ అలా బెస్ట్ అవుతున్నాయి పెయిన్ఫుల్ అయితే ఒకటైతే ఉంది కొద్దిగా యాక్సిడెంట్ అయింది పెద్దగా అంటే ఒక చెప్పు ఎక్కడ చెప్పిన నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది ఓ 3 డేస్ నాకు స్పృహ లేదు కోమా 3 డేస్ అది అడిగి గుర్తిస్తాం అనమాట సో అలాగే అంత దగ్గరగా చాలా అయిపోయింది ఆపరేషన్ ఫేస్ సర్జరీ అలాగా మొత్తం చాలా అయిపోయింది సో అది ఒకటే నేను బాధపడతాను అంటే నా వల్ల అంత డబ్బు ఇదయింది అన్నట్టు ఫ్యామిలీకి నాకు బండి కొన్నారన్నా నాకు అదే అనిపించదు ఎందుకు అంత రేటు వేస్ట్ అని అలాంటిది 2-2.5-3 lakhs దగ్గర అయిపోయింది ఆపరేషన్ కానీ అదే అలా నాకు ఆపరేషన్ ఉంటుంది అదే పెయిన్ఫుల్ అదే యాక్సిడెంట్ చాలా పెయిన్ యాక్సిడెంట్ అలా అంటే ఇంకా ఎవరు లేరు పక్కన ఇంకా అయిపోయాను అనుకున్నారు అందరు అయితే నా ఇంకా అయిపోయాను అనుకున్నాను నా ఫోటో చూసి అక్కడ రోడ్డు మీద పడ్డాం మా అన్ని ఎక్కడో ఉన్నాడు ఫాస్ట్ అక్కడ ఉన్నారు కూడా ఎవరు నన్ను లేపలేదు ఎక్కడో మా అన్ని ఉన్నాడు మా రెండు అన్ని వచ్చి అది తీసుకెళ్లేదాకా ఇంకా నన్ను ఎవరు అక్కడ రోడ్డు మీద తీసుకోలేదు అదనమాట ఎందుకంటే మాత్రం ఇప్పుడు అలాంటి యాక్సిడెంట్ లేదంటే ఫస్ట్ ఎమర్జెన్సీ నెంబర్ కాల్ చేయండి 108కి ఒకవేళ మీకు వీలైతే సాయం చేయండి అంతేగాని అలాగే రోడ్డు మీద వదిలేకండి ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి చాలామంది కావాల్సి ఉంటారు సో ఎప్పుడు అలా చేయకండి అలా వదిలేమాకండి నేనైతే మాత్రం ఖచ్చితంగా ఈ మూమెంట్ విన్నాక ఖచ్చితంగా ఇలాంటి ఏమైనా జరిగితే మాత్రం పక్కా హెల్ప్ చేస్తాను మీరు కూడా చేయండి చేస్తాను అనుకుంటున్నాను ఇంకా డన్ మా గురించి మీకు నచ్చినట్టయితే నచ్చినట్టు కాదు నచ్చే ఉంటుంది సో ఫాస్ట్గా వీడియోని మీ ఫ్రెండ్స్ని షేర్ చేసి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే అండ్ 1K అయితే చాలా దగ్గరలో ఉన్నాం ప్లీజ్ ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి అండ్ ఇంకా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి ఫాస్ట్గా అక్కడ కూడా ఫాలో అయిపోండి చాలా అప్డేట్స్ చాలా రీల్స్ కూడా చేస్తూ ఉంటాం అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మా అప్డేట్స్కి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్.